అండర్గ్రౌండ్ గోల్డెన్ హౌస్. భోగాపురం అనే ఒక చిన్న ఊరు ఉంది. ఆ ఊరిలో పాపారావు అనే వడ్డీ వ్యాపారి ఉన్నాడు. అతను ఒక పెద్ద పిసినారి. ఎంత పిసినారంటే ప్రపంచ పిసినారి పోటీలు పెడితే అతనే ఫస్ట్ ప్రైజ్ గెలుస్తాడు. అతనికి పిసినారితనం అనే గొప్ప లక్షణమే కాకుండా అనుమానం అనే ఇంకో లక్షణం కూడా ఉంది. ఎంత అనుమానం అంటే డబ్బుల విషయంలో సొంత భార్యా పిల్లల్ని కూడా నమ్మేవాడు కాదు. పాపారావుకి పెళ్ళయి 16 సంవత్సరాలైనా తన భార్యకి ఇప్పటి వరకు తన ఆస్తి వివరాలు కాని ఎంత సంపాదిస్తున్నాడన్నది కాని ఒక్కటి కూడా తెలియదు. ఏవండి, మీకొక శుభవార్త చెప్పాలి. ఏంటి ఆ శుభవార్త? ఎవరికైనా ఒడ్డీకి డబ్బులు కావాలా? అయ్యో అది కాదండి, నా అక్క కూతురికి పెళ్లి సంబంధం కుదిరింది. మనం మన తరపున ఒక బంగారం చైన్ కానుకగా ఇద్దామా? ఏంటి బంగారు చైనా? నా దగ్గర ఇప్పుడు అంత డబ్బులు లేవు లక్ష్మి. వ్యాపారంలో నష్టం వచ్చింది. నమ్మి ఒడ్డీకి డబ్బులిస్తే చెప్పా పెట్టకుండా ఊరు నుండి వెళ్లిపోయారు. ఇంకా నేనే మీ నాన్నగారిని అప్పుగా 1-5 లక్షలు అడగాలనుకుంటున్నాను. అయ్యో అవునా? అలా ఎలా నమ్మి డబ్బులిచ్చేస్తారు? మా నాన్న దగ్గర మాత్రం డబ్బులెక్కడివండి. అయినా నువ్వేం బాధపడకు లక్ష్మి, నేను 500లో మంచి చీర కొంటాను. అది కానుకగా ఇచ్చి భోజనం చేసి వద్దాం. అయినా మన దీవెనల కన్నా బంగారం విలువైనదా చెప్పు. లక్ష్మి అమాయకురాలు కావడంతో తన భర్త మాటలు నమ్మి అక్కడి నుండి వెళ్లిపోయింది. కొన్ని రోజుల తరువాత పాపారావు తన కుటుంబంతో కలిసి లక్ష్మీ వాళ్ల అక్క కూతురి పెళ్లికి వెళ్లి వస్తాడు. మరుసటి రోజు పాపారావుకి ఒక విషయం తెలుస్తుంది. వాళ్ల ఊరిలో జమీందారు గారి ఇంట్లో దొంగలు పడ్డారు అని. అది విన్న పాపారావు చాలా భయపడ్డాడు. వెంటనే తను దాచిన డబ్బులు ఉన్నాయో లేవో అని చూసుకోవడానికి పక్కనే ఉన్న స్టోర్ రూమ్ కి వెళ్తాడు. అక్కడ తన డబ్బు మొత్తం పిడకల గంపల్లో ఉన్నాయో లేవో అని చూస్తాడు. తన డబ్బులు ఎవరూ తీసుకోలేదని తెలిసి ఊపిరి పీల్చుకుంటాడు. కానీ పాపారావుకి మళ్లీ దొంగలు ఎవరైనా వస్తారేమో అనే భయం మొదలైంది. రోజంతా ఆ స్టోర్ రూమ్ లోనే ఆలోచిస్తూ ఉన్నాడు. ఎలా అయినా దీనికి ఒక పరిష్కారం కనిపెట్టాలి. ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బులు, ఈ దొంగలకి వేరే పని లేదా? ఇలా కష్టపడకుండా నాలాంటి అమాయకుల సొమ్ముని ఎలా దోచుకుంటారు? పాపారావుకి ఒక ఆలోచన వస్తుంది. అదేంటంటే ఆ స్టోర్ రూమ్ కింద ఒక సొరంగం తవ్వి అండర్ గ్రౌండ్ హౌస్ కట్టాలని. అప్పుడు తన డబ్బులు అన్ని అక్కడే దాచొచ్చు అని. అలా ఆలోచన వచ్చిందో లేదో వెంటనే పని మొదలు పెట్టాలనుకున్నాడు. తన భార్య దగ్గరకు వెళ్ళాడు. లక్ష్మి, నేను ఒక పూజ చేయబోతున్నాను. వ్యాపారంలో బాగా లాభాలు రావాలని 1-4 రోజులు ఏకాంతంగా మన స్టోర్ రూమ్ లో ఈ పూజ చేస్తాను. నాకు భోజనం తలుపు దగ్గర పెట్టు, నేను బయటకు వచ్చి తీసుకుంటాను అని లక్ష్మికి చెప్పి స్టోర్ రూమ్ కి వెళ్లి తలుపులు వేసుకుంటాడు. సొరంగం తవ్వడం మొదలు పెడతాడు. అలా నిద్రపోకుండా 3 రోజుల్లో అండర్ గ్రౌండ్ హౌస్ కడతాడు. ఆ సొరంగానికి ఒక తలుపు పెడతాడు. తన డబ్బు మొత్తాన్ని కిందకు తెచ్చి దాచిపెడతాడు. పాపారావు ఆ ఇంటిని మొత్తం చూసుకుని చాలా సంతోషిస్తాడు. అరే పాపారావు, ఎంత తెలివిరా నీది! పొరపాటున ఈ పల్లెటూరులో పుట్టావు కాని ఏ అమెరికాలోనో పుట్టుంటే ఈ పాటికి ఏదో ఒకటి అయిపోయేవాడివి. నా గొప్పతనం ఎవరికి అర్థం కావడం లేదు. ఇక నా సంపాదనంతా ఎవరు తీసుకువెళ్ళలేరు అని తనను తానే తెగ పొగిడేసుకుని ఇంకా ప్రశాంతంగా పడుకుందామని ఆ సొరంగం తలుపు వేసి అది ఎవరికీ కనబడకుండా దానిమీద గడ్డిపరుస్తాడు. ఇంటికి వెళ్లి స్నానం చేసి కడుపు నిండా భోజనం చేసి తన గదిలోకి వెళ్లి పడుకుంటాడు. ఆ రోజు రాత్రి ఒక దొంగ దొంగతనం చేస్తూ ఉండగా పోలీసులకి కనబడతాడు. వాళ్ల నుండి తప్పించుకోవడానికి పరిగెడుతూ ఉంటాడు. ఆ దొంగ ఇంకా ఇలా రోడ్డు మీద పరిగెడుతూ ఉంటే పోలీసులకు దొరికిపోతాను అని ఎక్కడైనా దాక్కోవాలి అని అనుకుంటాడు. ఇంతలో పాపారావు ఇల్లు కనిపించడంతో ఆ ఇంటి గోడ దూకి స్టోర్ రూమ్ లోకి వెళ్లి దాక్కుంటాడు. అమ్మయ్యా,
మొత్తానికి దాక్కున్నాను. ఈ పోలీసులు ఏంటి నా వెనక పడ్డారు? ఇక్కడ దాక్కున్నాను గాని ఒకటే పిడకల వాసన. ఈ పోలీసులు వెళ్ళిపోయినా నేను ఈ రాత్రి ఇక్కడే ఉండి రేపు ఉదయాన్నే వెళ్తాను అని ఆ దొంగ పడుకోవడానికి గడ్డిని కప్పిన తలుపు మీద పడుకుంటాడు. కాసేపటికి చీమలు అతనిని కుట్టడంతో లేచి ఆ చీమలు ఎక్కడి నుండి వస్తున్నాయా అని చూస్తాడు. అవి ఆ గడ్డి కింద నుండి వస్తున్నాయి అని గమనించి ఆ గడ్డిని ఒక పక్కకి తోస్తాడు. అప్పుడు ఆ దొంగకి ఒక తలుపు కనిపించడంతో ఏంటా ఇది అని ఆ తలుపు తెరిచి లోపలికి వెళ్తాడు. అక్కడ ఉన్న డబ్బుల్ని చూసి ఆశ్చర్యపోతాడు. అంతే, బూరల బుట్టలో పడ్డం అంటే ఇదేనేమో. ఇంకా నేను నా ఉద్యోగం నుండి రిటైర్ అయిపోవచ్చు, కానీ ఈ డబ్బుల్ని తీసుకెళ్తే పోలీసులకు దొరికిపోవచ్చు. ఒక 4 రోజులాగి మళ్ళీ వస్తాను, అప్పుడు తీసుకెళ్తాను అని ఆ దొంగ పైకి వచ్చి తలుపు వేసి దానిపైన తిరిగి గడ్డిని పరుస్తాడు. తెల్లవారుగానే ఎవరికీ కనబడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. పాపారావు నిద్ర లేచి రేడియోలో వార్తలు వింటూ ఉంటాడు. అందులో బంగారం ధరలు 2 రెట్లు పెరగబోతున్నాయి అనే వార్త అతని చెవిన పడింది. వెంటనే తనకి ఒక ఆలోచన వచ్చింది. అదేంటంటే తన దగ్గర ఉన్న డబ్బు మొత్తంతో బంగారం కొంటే తనకి వడ్డీ వ్యాపారంలో వచ్చే లాభం కన్నా చాలా ఎక్కువ లాభం వస్తుంది అని. పక్క ఊరిలో ఉన్న తన స్నేహితుడికి బంగారం షాప్ ఉంది. అతని దగ్గరకు వెళ్ళి తన దగ్గర ఉన్న డబ్బు మొత్తంతో బంగారం కొంటాడు. ఆ బంగారం మొత్తం తన అండర్ గ్రౌండ్ హౌస్ లో దాచిపెడతాడు. పాపారావు తన తెలివికి చాలా సంతోషిస్తాడు. ఎప్పటిలాగానే తన గదికి వెళ్ళి పడుకుంటాడు. ఆ రోజు రాత్రి ఆ దొంగ మళ్లీ దొంగతనానికి వస్తాడు. అండర్ గ్రౌండ్ హౌస్ లోకి వెళ్లి చూస్తాడు. తను అక్కడ మొత్తం బంగారం ఉండడం చూసి చాలా ఆశ్చర్యపోతాడు. తంతే బూరెల బుట్టలో కాదు బంగారు బుట్టలో పడ్డాను అని అనుకుని మొత్తం బంగారాన్ని మూట కట్టుకుని అక్కడి నుండి వెళ్లిపోతాడు. 2వ రోజు పాపారావు అండర్ గ్రౌండ్ హౌస్ లోకి వెళ్లి చూసేసరికే మొత్తం ఖాళీగా ఉండడం చూసి కంగు తింటాడు. కాసేపటికి తను మొత్తం పోగొట్టుకున్నాను అని గ్రహించి ఎంతో బాధపడతాడు. పాపారావు ఎన్నో సంవత్సరాలు వడ్డీ వ్యాపారం చేసి సంపాదించిన డబ్బులు మొత్తం పోగొట్టుకున్నాడు. తన సంపాదనని తను అనుభవించలేదు, తన భార్య పిల్లల్ని అనుభవించనివ్వలేదు. మరీ ఇంత ధనాపేక్ష మంచిది కాదు కదా. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా? మరైతే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఐస్ క్రీమ్ ట్రక్. చిన్న టౌన్ లో దిలీప్ సైకిల్ తొక్కుతూ వీధి వీధి తిరిగి ఐస్ క్రీం అమ్మేవాడు. తన కష్టానికి తగినట్టుగా డబ్బులు బానే వచ్చేవి. తన తల్లిని చూసుకోవడానికి అవి సరిపోయేవి. దిలీప్ తండ్రి కొంతకాలం క్రితం చనిపోయాడు. ఆ తరువాత తన తల్లి ఆరోగ్యం పాడైంది. పెళ్లి కాగానే తన అన్న వదిన వేరుగా వెళ్లిపోయారు. కష్టాలన్నీ తన జీవితంలోకి ఒకేసారి వచ్చాయి. అయినా దిలీప్ ఎప్పుడూ నిరాశ చెందలేదు. డిగ్రీ వరకు చదివినా తనకి ఉద్యోగాలేవి రాలేదు. అందుకే పాతదైన వాళ్ల నాన్న నడిపే ఐస్ క్రీమ్ సైకిల్ బండి ఉంటే దానినే జీవనోపాధిగా చేసుకున్నాడు. విశ్రాంతి లేకుండా రోజంతా ఆ ఐస్ క్రీమ్ సైకిల్ బండి తొక్కుతూ తిరిగితే వాళ్లకి నెలకి సరిపడా డబ్బులు వచ్చేవి. రే దిలీప్, ఎలా ఉన్నావురా? ఎంత కాలం అయిందిరా నిన్ను చూసి. నువ్వేంట్రా ఇలా ఐస్ క్రీమ్ అమ్ముతున్నావు? మన గ్యాంగ్ లో ఎంతో కొంత బాగా చదివేది నువ్వే. నువ్వేదో బాగా సెటిల్ అయి ఉంటావు అనుకున్నాను. బాగా ఎండగా ఉంది, ఐస్ క్రీమ్ తింటావా? మన ఫ్రెండ్స్ అందరూ ఏదో ఒక ఫీల్డ్ లోకి వెళ్ళిపోయారు. నేనే బిజినెస్ చేద్దామని ఎటూ కాకుండా అయిపోయాను. నాన్న పెన్షన్ డబ్బులన్నీ వేస్ట్ చేసేసానని రోజు ఒకటే తిట్లు. ఇంటికి వెళ్ళాలంటే భయం వేస్తుంది. నాన్న ఉన్నంత వరకురా ఏదైనా మాట్లాడగలరు. ఆ తర్వాత మనకి మంచి చెడు చెప్పే వాళ్ళే ఉండరు. ఆయన ఏం చెప్తే అది చేయరా. ఏం చెప్పినా నీ మంచి కోసమే కదా.
చాలా కాలం తరువాత కలిసిన ఆ మిత్రులిద్దరూ ఒకరితో ఒకరు కష్టసుఖాలు పంచుకున్నారు. దిలీప్ ఇంటి పరిస్థితి అంతా తన స్నేహితుడు రవికి చెప్పాడు. వాళ్లు అలా కొంతసేపు మాట్లాడుకుని తిరిగి ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోయారు. కొన్ని రోజుల తరువాత దిలీప్ తన సైకిల్ బండిని తొక్కుకుంటూ వెళ్తుంటే ఒక కార్ వేగంగా వచ్చి వెనుక నుండి బండిని గుద్దింది. దానితో బండి తిరగబడింది. దిలీప్ కూడా బండితో పాటు కింద పడ్డాడు. తన కాలు చిన్నది బెణికినట్టుగా అనిపించింది. చిన్న చిన్న దెబ్బలు కూడా తగిలాయి. రోడ్డుపైన పడి ఉన్న అతన్ని చూసి మనసున్న వాళ్లు ముందుకొచ్చి అతన్ని హాస్పిటల్కి తీసుకువెళ్లారు. దిలీప్ తన ఫ్రెండ్ రవికి ఫోన్ చేసి పిలిచాడు. చిన్న దెబ్బలే, తొందరగానే తగ్గిపోతాయి, కానీ కాలుపైన ఎక్కువ ఒత్తిడి ఇవ్వకపోవడం మంచిది. అంటే సార్, తను ఐస్ క్రీమ్ సైకిల్ బండి తొక్కుతుంటాడు, అది పర్వాలేదా? ఆ సైకిల్ లాంటివి తొక్కకూడదు. కాలు కొంచెం సెట్ అయ్యేదాకా అలాంటివేం చేయకూడదు. ఒక 6 నెలలైనా జాగ్రత్తగా ఉంటే మంచిది అని డాక్టర్ చెప్పి వెళ్లిపోయారు. ఆ మాటలు విన్న దిలీప్ చాలా కంగారు పడ్డాడు. ఎన్ని కష్టాలు వచ్చినా నా శక్తిని నమ్ముకుని ముందుకు వెళ్ళానే గాని ఎప్పుడూ దేనికి భయపడలేదు. కానీ ఇదేంట్రా, పని చేసుకోకుండా ఎలారా, అమ్మని ఎలా చూసుకోవాలి? అయినా దేవుడు మనలాంటి వాళ్ళకే కష్టాలన్నీ పెడతాడు. కార్తో గుద్దేసి కనీసం వెనక్కి తిరిగి కూడా చూడకుండా వెళ్ళిపోయాడు. ఎలారా, ఇంకా మనలాంటి వాళ్ళు ఎలా బ్రతికేది? రే దిలీప్, నువ్వేం బాధపడుకురా, పడిపోయినా తిరిగి లేచే ధైర్యం నీకుంది. కొంతకాలానికి అంతా సెట్ అవుతుంది. ఈలోగా నీకు నేను సాయం చేస్తాను, నువ్వేం వర్రీ అవ్వకు అని తన ఫ్రెండ్ తనకి ధైర్యం చెప్పి హాస్పిటల్ బిల్లు కట్టి తనని ఇంటికి తీసుకుని వెళ్లి దింపాడు. దిలీప్ పరిస్థితి చూసి వాళ్లమ్మ ఇంకా దిగులు పెట్టుకుంది. కానీ దిలీప్ అందరిలాంటి వాడు కాదు. ఆ పరిస్థితిలో కూడా తన తల్లికి ధైర్యం చెప్పాడు. తన ఫ్రెండ్ తనని చూసుకుంటానని హామీ ఇచ్చినా ఎందుకో తన ఆత్మాభిమానానికి అది అడ్డొస్తుంది. ఇంట్లో ఉంటూనే తను ఏం చేయగలనని బాగా ఆలోచించాడు. తనకొక ఆలోచన వచ్చింది. ఫారెన్ లో ఉండే ఫుడ్ ట్రక్స్ గురించి, ఐస్ క్రీమ్ ట్రక్స్ గురించి తను చాలాసార్లు విన్నాడు. వాళ్ల టౌన్లో 1-2 ఫుడ్ ట్రక్స్ ఉన్నాయి, గాని ఇప్పటిదాకా ఐస్ క్రీమ్ ట్రక్ ఎవరూ పెట్టలేదు. తను ఆ పని ఎందుకు చేయకూడదని ఆలోచించాడు. కానీ దానికి సరిపడా డబ్బు తన దగ్గర లేదు. కానీ తన ఫ్రెండ్ రవి తనకి ఏమైనా హెల్ప్ చేస్తాడేమోనని తనతో మాట్లాడాడు. రవి, నాకు ఎప్పుడూ ఎవరి దగ్గర చేయి చాచడం ఇష్టం లేదు. మా నాన్న నాకు అదే నేర్పారు, కష్టపడాలి, కష్టపడటానికి సిగ్గుపడకూడదు అని. ఆయన ఎంతో కష్టపడి మమ్మల్ని చూసుకున్నారు. ఇప్పుడు నేను ఆ రుణం తీర్చుకోవాలి, నా తల్లినైనా బాగా చూసుకోవాలి. నాకు సాయం చేస్తావా? అరే, నేను ముందే చెప్పా కదరా నేను చూసుకుంటానని, ఇంకా ఎందుకు అలా ఆలోచిస్తావు? నువ్వు చూసుకుంటావురా నాకు తెలుసు, కానీ అలా కాదు. నువ్వెలానూ బిజినెస్ చేయాలనుకుంటున్నావు కదా, నా దగ్గర ఒక బిజినెస్ ప్లాన్ ఉంది, నువ్వు నేను కలిసి చేద్దామా? నాకు నీ పైన నమ్మకం ఉందిరా, ఈ విషయం నాన్నతో చెప్తే చాలా సంతోషిస్తారు. ఎప్పుడు దిలీప్ ని చూసి నేర్చుకో, ఈ వయసులో ఎంత కష్టపడుతున్నాడో అంటారు. దిలీప్ తన ఐస్ క్రీమ్ ట్రక్ ప్లాన్ గురించి పూర్తిగా రవికి చెప్పాడు. రవికి కూడా ఆ ఐడియా బాగా నచ్చింది. ఆలస్యం చేయకుండా ఐస్ క్రీమ్ ట్రక్ ని తయారు చేయించారు. రవి ఆ ట్రక్ ని నడిపేవాడు. దిలీప్ ట్రక్ లోపల ఐస్ క్రీమ్ సర్వ్ చేసే పనులు చూసుకునేవాడు. వాళ్ళ ఐస్ క్రీమ్ ట్రక్ బాగా క్లిక్ అయింది. బిజినెస్ మంచి లాభాలతో సాఫీగా సాగింది. దిలీప్ కాలు కూడా నయమైంది. తరువాత వాళ్ళు బ్యాంక్లో ఇంకొంత లోన్ తీసుకుని అలాంటి ఐస్ క్రీమ్ ట్రక్స్ ఇంకొన్ని ఏర్పాటు చేశారు. చాలా కొద్ది కాలానికే దిలీప్ ఇంకా రవి మంచి బిజినెస్ మ్యాన్స్ అయిపోయారు. వాళ్ళని చూసి వాళ్ళ కుటుంబం వాళ్ళు చాలా సంతోషించారు. చిన్నవైనా పెద్దవైనా కష్టాలు ప్రతి ఒక్కరి జీవితంలో వస్తూనే ఉంటాయి. వాటికి భయపడి జీవితంలో ముందుకు వెళ్ళకపోతే జీవితమే కోల్పోవాలి. అలా కాకుండా కష్టాన్ని మన కష్టంతోనే ఎదిరిస్తే కష్టాలు పారిపోయి సుఖాలు స్వాగతం పలుకుతాయి. ఇలాంటి మరెన్నో అద్భుతమైన కథలతో మనం మళ్ళీ కలుసుకుందాం.